స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఏడు గురువారము సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ఈ రాశివారి సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది దూరపు బంధువుతో కష్ట సుఖాలు పంచుకుంటారు ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలుగుతాయి పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కొస్తుంది వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుతాయి ఉద్యోగులకు పనివారం నుంచి కొంత ఊరట లభిస్తుంది కళారంగం వారికి యత్నకార్య సిద్ధి లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది పలుకుబడి పెరుగుతుంది సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి వస్తులాభాలు పొందుతారు అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభిస్తే తిరుగులేని విజయం సాధిస్తారు పట్టు విడుపులు అవసరం సమయానికి సహాయం అందుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమవుతుంది కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది మిత్రుల సూచనలతో లక్ష్యాన్ని చేరుతారు వ్యాపారంలో ఒడుదొడుకుల నుంచి బయటపడతారు ఎప్పటి నుంచో వాయిదా పడ్డ పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఇక కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది మిత్రుల సూచనతో లక్ష్యాన్ని నెరవేరుతాయి ఆదాయంలో ఆశించిన స్థాయి పెరుగుదల కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి బంధువర్గంలో వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది జీవిత భాగస్వామితో అబార్ధాలు తొలగుతాయి కుటుంబ సభ్యులతో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళతాయి విద్యార్థులకు బాగానే ఉంటుంది ఇక వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యులకు చెప్పి చెయ్యాలి ఖర్చు పెరుగుతుంది నచ్చిన జీవితం లభిస్తుంది ఒక మేలు జరుగుతుంది ఉద్యోగంలో పని భారం తగ్గుతుంది ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి ఇక ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది సంఘంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఇక ఈ రోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు కూడా చాలా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఇంకా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఏనుగు పాదాల దగ్గర నుంచి తీసిన మట్టిని నీలం రంగు వస్త్రంలో చుట్టి ఉంచండి వృత్తిపరమైన పెరుగుదలను పెంచుతుంది అనగా మీ వ్యాపార అభివృద్ధికి ఈ పరిహారం లాభాన్ని ఇస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి